స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు కొన్ని కొన్ని కమిషన్లు అనేటివి భారతదేశంలో వేశారు. అలాంటి కమిషన్లో ఒకటి ఈ ముదలియార్ కమిషన్. ఈ ముదలియార్ కమిషన్ని మాధ్యమిక స్థాయిలో విద్యా సంస్థలను సంస్కరించడానికి ఈ కమిషన్ని సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నియమించింది. ఈ కమిషన్ని సెకండరీ విద్యా కమిషన్ అని మరియు మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. దీనికి అధ్యక్షుడు వచ్చి డాక్టర్ లక్ష్మణస్వామి ముదలియార్. ఈయన పేరు మీద ముదలియార్ కమిషన్ అని పిలుస్తారు, మాధ్యమిక విద్యా కమిషన్ని కూడా పిలుస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండరీ విద్యా కమిషన్ అని అడగచ్చు, ముదలియార్ కమిషన్ అడగచ్చు, లేకపోతే మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అడగచ్చు. ఈ ముదలియార్ కమిషన్ విద్యా నిర్మాణాన్ని ఈ విధంగా సూచించింది. ఏమని, 5+3+4+3 అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక స్థాయిగా, 6 నుంచి 8వ తరగతి వరకు మాధ్యమిక స్థాయిగా, 9 నుంచి 12వ తరగతి వరకు మాధ్యమోకోన్నత స్థాయిగా, 13 నుంచి 15వ తరగతి వరకు డిగ్రీగా చెప్పింది. అంటే 9 నుంచి 12వ తరగతి వరకు మాధ్యమకోన్నత పాఠశాల స్థాయిగా, తరువాత మిగిలిన 3 సంవత్సరాలను డిగ్రీగా చెప్పింది ఈ ముదలియార్ కమిషన్. అంతేకాకుండా మాధ్యమిక విద్యాదశలో మాతృభాషనే బోధనా భాషగా ఉండాలి అని చెప్పింది. అదేవిధంగా పాఠ్య ప్రణాళిక వాస్తవ జీవితానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ ముదలియార్ కమిషన్ అనేది చెప్పింది. దీనినే మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా మనము పిలుస్తాం. అయితే 1 నుంచి 5వ తరగతి వరకు అంటే ప్రాథమిక పాఠశాలలని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 6 నుంచి 8వ తరగతి వరకు అంటే మాధ్యమిక పాఠశాలలని, 9 నుంచి 12వ తరగతులు అంటే ఉన్నత మాధ్యమిక పాఠశాలలని, అదేవిధంగా 13 నుంచి 15వ తరగతులు అంటే మనం డిగ్రీగా అంటే విశ్వవిద్యాలయ విద్యగా మనం చెప్పుకోవచ్చు. డిగ్రీలన్నీ మనకు యూనివర్సిటీసే ఎగ్జామినేషన్స్ కానీ మొత్తం అంతా యూనివర్సిటీ చేతిలో ఉంటుంది. కాబట్టి 13 నుంచి 15వ తరగతి వరకు ఉన్నటువంటి స్థాయిని మనము డిగ్రీ స్థాయిగా ఈ ముదలియార్ కమిషన్ అనేది చెప్పింది. అదేవిధంగా ఈ కమిటీ మొత్తంగా ఇంటర్మీడియట్ కోర్సును పూర్తిగా రద్దు చేసి విడిగా ఉన్న మాధ్యమిక విద్య అంటే సెకండరీ తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ కోర్సు ఉండాలని ఇది సూచించింది. ఇంట్లో ఉన్నటువంటి ముఖ్య పాయింట్. అదేవిధంగా బహుళార్థక పాఠశాలను స్థాపించాలి. అదేవిధంగా సాంకేతిక పాఠశాలను పారిశ్రామిక కేంద్రాల వద్ద స్థాపించి వీటిని ప్రత్యేకంగా కానీ లేక బహుళార్థక సాధక పాఠశాలలో భాగంగా కానీ ప్రారంభించాలని చెప్పింది. వీటిని పరిశ్రమల సహాయంతో వీటిని నడపాలని అనే విషయాన్ని ఇది చెప్పింది. బహుళార్థక సాధక పాఠశాలలో అంటే మనం ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే గురుకులాలను స్థాపించాలి. అదేవిధంగా కళలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను పాఠ్య ప్రణాళికలో జత చేయాలని చెప్పింది. అదేవిధంగా సహపాఠ్య కార్యక్రమాలను కూడా నిర్వహించాలి అంటే ఎన్సీసీ అలాంటివి నిర్వహించాలని ఈ కమిషన్ అనేది చెప్పింది. అదేవిధంగా పరీక్షలు ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళకి కంపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించి వాళ్ళు క్వాలిఫై అయితే అంటే పాస్ అయితే తర్వాత తరగతికి పంపించాలని చెప్పింది. అదేవిధంగా విద్యార్థులకు తమ అభిరుచులకు అనుగుణంగా వృత్తిపరమైనటువంటి కోర్సులు ఎన్నుకున్నట్టుకు సలహా మరియు మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అని చెప్పింది. మార్గదర్శక కేంద్రాలు అంటే మనకు తెలిసిందే ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏ కోర్సుకు ఫిట్ అవుతారో వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి విద్యార్థికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళు జాయిన్ అయ్యేదానికి వాళ్లకు ఒక ఫలానా కోర్సు అనేది వాళ్ళు చూసిస్తారు. మనకి ఇది సైకాలజీలో కూడా వచ్చింది కౌన్సిలింగ్ అని. సో దీని యొక్క ఫలితం చూద్దాం. ఈ కమిషన్ వేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాన్ని కానీ మనం చూస్తే ఈ కమిషన్ వచ్చిన తర్వాత బహుళార్థక మాధ్యమిక పాఠశాలలు ఎక్కువగా ఏర్పడ్డాయి. అదేవిధంగా 1953లో కేంద్ర మూల్యాంకన సంస్థ అనేది ఏర్పడింది. అదేవిధంగా అఖిల భారత మాధ్యమిక పరిషత్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ వీడియోలో మనము కొఠారి కమిషన్ గురించి చూద్దాం. ఈ కొఠారి కమిషన్ కూడా స్వాతంత్రం తర్వాత వేసినటువంటి కమిషన్, చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము కొఠారి కమిషన్ గురించి చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.